హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ ఛానల్ని. సో ఈ కిందిట్లో వచ్చేసరికి ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ రీఅడ్మిటెడ్ వాళ్ళే కానివ్వండి, మామూలుగా ఎవరైనా కానివ్వండి, రెగ్యులర్గా అయిపోతే పర్లేదు, ఒకవేళ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ సర్టిఫికేట్ మీద రాదు కదా, ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు దాని గురించి అయితే చెప్తున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో అప్డేట్స్ పెడుతున్నాను. సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, అది లింక్ డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మీరు పీసీసీఎంఎం మీదకి వచ్చేసరికి ఏంటంటే, పీసీసీఎంఎం వచ్చేటానికి మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాశారో, ఎప్పుడు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యారో చివరిసారిగా ఆ డేట్ ఉంటుంది, పీసీసీఎంఎం ప్రింట్ అయిన డేట్ ఉంటుంది, అయితే ఇయర్తో సహా ఉంటుందన్నమాట. అయితే మీరు మెన్షన్ చేసేటప్పుడు ఒకవేళ అది డిసెంబర్ 2022లో కనుక ప్రింట్ అయ్యి ఉంటే, మీకు జనవరిలోనో మార్చిలోనో 2023లో వచ్చిందనుకోండి, ఆ పీసీసీఎంఎం మీద ఆ పీసీసీఎంఎం ఇష్యూ డేట్ అని ఉంటుంది కింద. సో ఆ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుటే మీ పాస్డ్ అవుట్ అవుతుందన్నమాట. ఎలా తెలుసుకోండి, మీరు దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని, మీకు పీసీసీఎంఎంలో పీసీ మీదే ఉంటుంది, సీఎంఎం మీద కూడా ఉంటుంది కానీ పీసీ మీదే ఉంటుంది మెయిన్గా. సో అది ఏదైతే ఉందో అదే మీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్. ఇది చెప్దామని వీడియో చేయడం అయితే జరిగింది. చాలామంది అడుగుతున్నారు, చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.